రైతులందరికీ అయితే నమస్తే. ఈ పత్తి వేసి అయితే 45 రోజులు అవుతుంది. దీంట్లో అయితే ఇన్ని రోజులు అయితే ఏం చేసుకోలేదు. ఎందుకు ఏం చేసుకోలేదు అంటే ఇన్ని రోజులు ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల దీంట్లో అయితే ఏం చేసుకోలేదు. మొన్ననే రీసెంట్గా గడ్డి మందు కొట్టుకున్నాం. గడ్డి మందు కొట్టుకొని అయితే చచ్చిన తర్వాత అయితే దీనికైతే మసాలా, ఫస్ట్ మసాలా అయితే వేసినాం. అంటే అదే 20-20 మరియు ఊరియా కలిపి అయితే వేసినాం. వేసుకున్న తర్వాత అయితే ఒక 4 రోజులు అయితే ఆగినాం చెట్టుకు పట్టాలని. పట్టిన తర్వాత అయితే కొంచెం పచ్చగా అయిన తర్వాత అయితే మేమైతే ఫస్ట్ స్ప్రే మందు అయితే కొట్టుకుంటున్నాం. ఏమేమి మందు కొట్టుకుంటున్నాం అంటే, ఇది వచ్చే అయితే యూపీల కంపెనీ వారిది, మోనో కోటోపాస్ అనే 36% గల మందు. ఇది ఎందుకంటే కొట్టుకుంటున్నాం, ఇది చెట్టు పెరగడానికి మాత్రమే కొట్టుకుంటున్నాం. ఇది వచ్చే అయితే లీటర్ వచ్చే అయితే మనకు 4 ఎకర వరకు కొట్టుకోవచ్చు. ఇది మార్కెట్లో వచ్చే అయితే మనకు 550-600 రూపాయలకు దొరుకుతుంది. ఈ మందు వచ్చే అయితే ప్రింటింగ్ రేట్ అయితే 800 రూపాయలు ఉంది. ఇంకోటి వచ్చే అయితే ఇది వచ్చే మ్యాక్స్ ఎల్డి అనే మందు. ఇది ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే చెట్టుకు పోషకాలు కావాలి కదా, అందుకే ఈ మందు అయితే కొట్టుకుంటున్నాం. దీంట్లో అయితే పోషకాలు ఏమేమి ఉంటాయంటే చూడండి, దీంట్లో అయితే జింక్ అనేది 5% మరియు మగినీస్ అనేది 2%, బోరాన్ అనేది 0.53%, ఇనుము అనేది 2% రాగి మరి 0%, మంగ్లీస్ అనేది 0%. దీంట్లో అయితే ఇవి పోషకాలు ఉంటాయి. ఇది కూడా ఒక లీటర్ వచ్చే అయితే ఇది కూడా 4 ఎకర వరకు కొట్టుకోవచ్చు. దీని ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే 800 రూపాయలు ఉంది. మనకు మార్కెట్లో వచ్చే అయితే మనకు 600 రూపాయలకు దొరుకుతుంది. ఇదైతే కంపల్సరీ కొట్టుకోండి, ఎందుకంటే మన చెట్టుకు పోషకాలు కావాలి కదా కంపల్సరీ, అందుకే కొట్టుకోండి. ఇది కాకుండా వేరే కంపెనీలు కూడా మీకు దొరుకుతాయి, అదైనా కొట్టుకోండి. ఫస్ట్ మందు సెకండ్ మందులో కూడా ఇది స్ప్రే చేసుకోవచ్చు ఈ మందును. అయితే ఇంకో మందు పేరు వచ్చే అయితే ఇది వచ్చేసి ఇది అదామ్ కంపెనీ వారిది. దీని పేరు వచ్చే అయితే ACME హాయన్ అనే మందు. ఇది ఎందుకు కొట్టుకుంటారు అంటే మనకు పత్తిలో గింత పేను బంక లేదా పచ్చదోమ తెల్లదోమ ఉంటే గింత ఈ మందుని అయితే కొట్టుకుంటారు. ఈ మందును అయితే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఇది అట్లాస్ పొడి కూడా అంటారు. ఇది వచ్చేసి అయితే మార్కెట్లో వచ్చే అయితే దీని రేట్ వచ్చే అయితే మనకు 700 రూపాయలకు దొరుకుతుంది. ఇది వచ్చే అయితే మేమైతే 3 కాంబినేషన్లు అయితే మేమైతే ఫస్ట్ స్ప్రే మందు అయితే కొట్టుకుంటున్నాం. ఈ మందులు అయితే కొట్టుకున్న తర్వాత 20 రోజుల వరకు దీని పవర్ అయితే ఉంటుంది, దానికన్నా ఎక్కువ రోజులు అయితే ఉండదు దీని పవరు. మేమైతే ఈ డబ్బాతోనైతే గడ్డి మందు కొట్టుకున్నాం. మేము ఫస్ట్ కూడా కడిగినాం, మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే డబ్బాలో కొన్ని వాటర్ పోసుకొని ఒక 30 ml మోనోకోటోపాస్ పోసుకొని దీన్ని అయితే మంచిగా అటు ఇటు ఊపి అయితే పడేస్తున్నాం. ఎందుకంటే ఇలా చేస్తే ఏంటంటే మనకు గడ్డి మందు కొట్టినాం కదా దాన్ని ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమని. ఇలా చేస్తే అయితే ఒక డబ్బని పడేస్తే ఏం కాదు, అందుకే అయితే మేము ఇలా అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు చెట్టుకు అయితే ఏం ఎఫెక్ట్ పడదు, మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. మీరు కూడా ఎవరైనా ఇలా గడ్డి మందు కొట్టుకుంటే ఫస్ట్ మీరు కడిగినా కూడా మళ్ళీ ఇలా అయితే చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడితే సెట్ అయితే మనకు రిటర్న్ అయితే రాదు. మేమైతే ఒక డబ్బకైతే ఒక 50 ml మోను అది ఒక 50 ml పోసుకొని కొంచెం పొడి పోసుకొని మేమైతే కొట్టుకుంటున్నాం ఇలా ఈ కాంబినేషన్లో. ఈ రిజల్ట్ అయితే మనకు దీని రిజల్ట్ మాత్రం 3 రోజుల నుంచి తెలుస్తుంది. దీని పవర్లు మాత్రం 15 రోజుల నుంచి 20 రోజుల వరకే ఉంటుంది. ఓకే గైస్, ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.